అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో స్టోరీ అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికి స్వాగతం. స్టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధిలో గత 117 ఎపిసోడ్లుగా, అంటే దాదాపుగా 117 వారాలుగా ఒక కవిత్వం మీద, అప్పుడప్పుడు కొత్త సినిమా మీద కంటిన్యూస్గా గంట గంట సమయాన్ని కేటాయించిన టోరీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కవిత్వాన్ని గురించి ఇంత సమయం కేటాయించి కవిత్వం పాఠకులకు చేరేలా ఉత్తమ విలువలు ఉన్న కవిత్వం, మంచి కవిత్వం, సీనియర్ల కవిత్వం, కొత్త వారి కవిత్వం, పాత వారి కవిత్వం, అనువాద కవిత్వం, ఇట్లా ఒక పోయిట్రీ ఓరియంటేషన్తో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని టోరీ లైవ్లో, టోరీలో ప్రతి సోమవారం సాయంత్రం 8:30 నుంచి 9:30 దాకా మనం వింటూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఇవాళ మనం 117 ఎపిసోడ్లోకి చేరుకున్నాం. ఇవాళ 117 ఎపిసోడ్లో మనం రెండు సెగ్మెంట్లని ఎంచుకున్నాం. ఆ రెండు సెగ్మెంట్లలో మొదటిది ఈ వారం కవిత, రెండవది కవి సమయం. అక్షరాధర కార్యక్రమంలో మనం ఉభయ రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు వారికి సంబంధించినటువంటి అనేక మంది కవులు తమ కవితల్ని తమ స్వీయ గొంతుకలతో వినిపించారు, లేదా మంచి కవితలు అనిపించిన వాడిని నేను మీ అందరికీ వినిపించాను. అదే క్రమంలో భాగంగా ఇవాళ అక్షరాధర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి కవులందరూ రెడీగా ఉన్నారు, వినడానికి శ్రోతలందరూ రెడీ అనుకుంటాను. మీకు తెలుసు నేను వారాలను. ఇవాళ వాతావరణంలో మనం టోరీ అక్షరాధర కార్యక్రమంలో కవిత్వాన్ని ఫోకస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. కవిత్వం ఒక ఊపిరి, కవిత్వం నిజానికి ఒక ఒక ఫిలాసఫికల్ స్టాండ్ తీసుకున్నటువంటి కవిత్వం వచ్చినప్పుడు సమాజంలో ఆ కవిత్వం యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో అనేక వందల సంవత్సరాలుగా మనం చూస్తూ వచ్చాం. అట్లా ఇవాళ నా ఆత్మీయ మిత్రుడు మధు రవీందర్ ఒక పోయంని ట్రాన్స్లేట్ చేసి పంపాడు. నిజంగా ఇవాళ కాలానికి ఎంత అద్భుతమైన కవితను మనం చూడొచ్చు. అది లీ జు ఫెంగ్ అనే అనే కవి రాసినటువంటి కవిత. ఆ కవితను మీకు వినిపించి ఇవాళ కార్యక్రమంలోకి వెళ్దాం. అద్భుతమైన కవిత. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు, కానీ నీ ఇష్టం అది నాకంట కనబడదు. ఆ విలాపం ఏదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా, ఆ విలాపం ఏదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా. నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు, అందుకే అవి ఓ ఇప్పుడే పంపరాదు. నా గురించి 4 మాటలు పలుకుతావు, నా గురించి 4 మాటలు పలుకుతావు, కానీ అవి నా చెవిన పడవు, అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు, నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు, కానీ నా సాగా నాకు ఆ సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించేస్తే పోలా, అదేదో ఇప్పుడే క్షమించేస్తే పోలా. నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కానీ అది నాకు ఎలా తెలుస్తుంది, కానీ అది నాకు ఎలా తెలుస్తుంది. అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా, ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది, నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపరాదు. సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు, సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక. సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని, సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని, ఇప్పుడే ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకొస్తుంది. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకొస్తుంది, బదులు పలుకొస్తుంది. నిజంగా అద్భుతమైన కవిత రవీందర్. థ్యాంక్ యూ రవీందర్, చాలా మంచి కవిత నాకు షేర్ చేశాం. నిజంగా ఇవాళ వాతావరణంలో ఎంత రిలెవెంట్ కవితను ఇప్పుడు మీరు విన్నారు. అంత అద్భుతమైన కవిత రాసిన ఆ కవికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ అక్షరాలతర కార్యక్రమంలో నేను మొదటి సెగ్మెంట్లో ఈ వారం కవిత శీర్షిక
కొన్ని కవితలు వినిపిస్తాను. ఆ తర్వాత కవి సమయం శీర్షికన కవి సమయంలో ఇవాళ నెల్లూరు జిల్లా ఒంగోలు జిల్లా నుంచి కవులు తమ కవితల్ని తమ స్వీయ గొంతుకలతో వినిపిస్తారు. పోయిట్స్ ఇన్ దోర్ అండ్ వాయిస్ ఫ్రమ్ నెల్లూరు అండ్ ఒంగోలు డిస్ట్రిక్స్. ఉభయ రాష్ట్రాల నుంచి కవులంతా స్పందిస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ వారం శీర్షికన, ఈ వారం కవిత శీర్షికన నేను మీకు వినిపించబోయే మొట్టమొదటి కవిత పుట్టి గిరిధర్ గారా సార్, గెలిచేది మనిషే, గెలిచేది మనిషే. మనలో ఉన్న ధైర్యాన్ని మనలో ఉన్న బలాన్ని ఎప్పుడో ఎవరో లోనుండి తోడేశారు. మనలో ఇంకేం మిగిలిందని బతుకు పోరాటం చేస్తాం, ఇంకిపోయినావు ఉండడం నేర్పే దాహం తీర్చే ప్రకృతి పాఠం నేర్వాలి. కొందరి గొప్పల కోసం ఎన్నో జీవులు నలిగిపోతాయి, కొందరి మొప్పుల కోసం ఎన్నో హృదయాలు నీరు కలిపోతాయి. ఈ యాంత్రిక కుతంత్రాల మధ్య మనసులను ఏనాడో హత్య చేశారు, ఇప్పుడు దేహం ఒక్కటే మిగిలింది, ఇప్పుడు దేహం ఒక్కటే మిగులుంది. మూడు బారిన మళ్ళీ చిగురించే ప్రకృతి పాఠం నేర్వాలి. చదువు కోసం పరుగులు, పనుల కోసం పరుగులు, బాధ్యతల కోసం పరుగులు, ఒకరిని చూసి మరొకరు పరుగులు. మన కోసం మనం నడిచిందెప్పుడు, మన కోసం మనం నడిచిందెప్పుడు, స్వేచ్ఛగా ఊపిరి పీల్చిందెప్పుడు. ఎదురు గాలికి కొట్టుకుపోయినా ఎదురిదే శక్తినిచ్చే ప్రకృతి నేర్వాలి. చస్తూ బతకడం ఎలాగో నేర్చుకున్నాం, చస్తూ బతకడం ఎలాగో నేర్చుకున్నాం. మనకు మరణం ఏం కొత్త కాదు, కానీ మన కోసం ఎదురు చూసే మన మీద ఆధారపడే వారి కోసం మనకు మనమే యుద్ధానికి సిద్ధమవుదాం. గూటిలోని పక్షులమైనా అల్లుకున్న కొమ్మలతో నిలబడదాం. స్వేచ్ఛగా ఎగిరే కాలం హాయిగా నవ్వే కాలం మునుముందు మన కోసం సిద్ధంగా ఉంది. పోయిన కాలాన్ని రాబట్టుకునేందుకు ఉన్న కాలాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. పోయిన కాలాన్ని రాబట్టుకునేందుకు ఉన్న కాలాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. ఎప్పటికైనా శాస్త్రమే మన అస్త్రం, ఎప్పటికైనా శాస్త్రమే మన అస్త్రం. రెండడుగులు వెనకబడినా మనిషెప్పుడు గెలుపు జీవే, రెండడుగులు వెనకబడినా మనిషెప్పుడు గెలుపు జీవే. గెలిచేది మనిషే, పుట్టిగీదరగా రాసిన కవిత విన్నాం మనం. నిజంగా చాలా ఆప్టిమిస్టిక్ పోయం. ఎప్పటికైనా శాస్త్రమే మన అస్త్రం, రెండడుగులు వెనుకబడిన మనిషప్పుడు గెలుపు జీవే, మనిషప్పుడు గెలుపు జీవే. ఎస్, విన్ ద ఫైట్, విఆర్ విన్నర్స్ ఆఫ్ ద ఫైట్. అది కరోనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దేన్నైనా మనిషి ఒక అడుగు వెనక్కేసినప్పటికీ మళ్ళీ అడుగు ముందుకేయడం, విజయం సాధించడం, జీవితాన్ని కొనసాగించడం అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా యుగాలుగా. థ్యాంక్ యూ గురుదర్, థ్యాంక్ యూ, మంచి వినిపించారు. ఇవాళ నేను మీకు వినిపించబోయే రెండవ కవిత అసిపే, గిరిప్రసాద్ చెలమల్లు గారు సార్, అసిపే. ఈ తోలు బర్రెదో, ఈ తోలు బర్రెదో దున్నదో ఎరగను నేను, ఈ తోలు బర్రెదో దున్నదో ఎరగను నేను. తోలు కుట్టు సంచి నాకిచ్చింది జనమెరుగని శాస్త్రవేత్త, ఊరి చివరన ఇంట్లో అక్షరం తెలవకున్న తరాల పరితనం, నాకు పనిముట్ల సంచికి అంకురార్పణ. భుజానికి తగిలించుకుని ఊరు ఊరా గిరగిరా తిరిగి చకచకా బొచ్చుకొరికి తృణమో పుట్టనింపేది. ఇళ్లలోకెళ్ళలేని అంతరం రచ్చబండకాడో పెరట్లోనో ఊరి శివరనో నా కత్తి పదును తెలియదు. అందాన్ని పెంచడమే తెలుసు కత్తికి, అందలం ఎక్కడం తెలీదు. ప్రపంచీకరణ నా కత్తిని వృత్తిని మింగేసి బడాబాబులు, బడాబాబుల కత్తులు నా గొంతుపై వేలాడుతుంటే అపిసెలు కొక్కేనికి నేనేమో నిస్సత్తువతో. నరుడికి నాగరికతకు పురుడు పోసిన కత్తి కొత్త సృష్టికి పురుడుపోయాలని అసంకల్పితంగా నా పిడికిలు బిగుసుకుంది, అసంకల్పితంగా నా పిడికిలు బిగుసుకుంది. మంచింది, మంచి కవిత అండి, గిక్కెరి ప్రసాద్ గారు. అసిపే అంటే వెనుకట మంగలి వాళ్ళు వాడే ఆ కిట్ ఏదైతే ఉంటుందో ఆ తోలు కిట్ను, ఆ తోలు సంచిని అసిపే అంటారు. చాలా మంచి కవిత అండి, థ్యాంక్ యూ అండి. డౌన్ టు ఎర్త్ కవిత వినిపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. చిన్న విరామం తర్వాత మళ్ళీ నేను మీకు ఈ వారం కవితను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ వారం కవితలు మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. క్రికెట్ అంటే నా దృష్టిలో ఒక మ్యాజిక్. అసలు ఆకలి మర్చిపోయి ఆడిన రోజులు అవి, క్లాసులు ఎగ్గొట్టి ఆడిన రోజులు. అంతేగాదు, అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేయొచ్చు అని నేర్పేదే క్రికెట్. వెల్, నాకు క్రికెట్ ఏంటంటే ప్రాబబిలిటీ, ప్రెడిక్టబిలిటీ అండ్ టీమ్ వర్క్. అండ్ ఈ షోలో ఇవన్నిటిని కలగలిపి మేము డిస్కస్ చేయబోతున్నాం. ఇద్దరు దోస్తులు కూర్చొని క్రికెట్ గురించి మాట్లాడుతూ పోట్లాడుతూ చేసే అల్లరి మీరు కూడా వినాలి అనుకుంటున్నారా? అయితే స్పాటిఫై లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్ లో కానీ, లేదా యాపిల్ యూజర్ అయితే యాపిల్ పాడ్కాస్ట్ లో తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్ అని సెర్చ్ చేసి వినండి. గుర్తుంది కదా, తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్ విత్ మురళీకృష్ణ అండ్ ఆర్జే అభిలాష్. తెలుగువారి ఆత్మీయ వారధి. ఈ వారం కవిత శీర్షిక నేను మీకు వినిపించబోయే కవిత శీర్షిక తర్వాత కవిత శీర్షిక పరక. జేబీ గారు అసలు పరక జ్వరబడాలి. చీకటి నుండి దీపంలోకి, ప్రవాహం నుండి అనంతంలోకి. జ్వరబడాలి చీకటి నుండి దీపంలోకి, ప్రవాహం నుండి అనంతంలోకి. మట్టి నుండి శూన్యంలోకి, అదిగో అట్లే ఊపిరి నుండి మనిషిలోకి కూడా, ఊపిరి నుండి మనసులకు కూడా. జ్వరబడి గోడలను కూల్చాలి, నీళ్లను ప్రశ్నించుకోవాలి. పరక పుల్లలు ఏం చేస్తాయి, పరక పుల్లలు ఏం చేస్తాయి? సమూహంగా చేరి వీధులను, వీధులలో కుప్పలు కుప్పలుగా కుళ్ళికిపోయి తిరుగుతున్న ప్రాణాలను శుభ్రపరుస్తాయి. హరితవనాలుగా మారుస్తాయి, పిరిగిట్లో ఆయుధంగా మారుతాయి. ఏ గట్టు ఒక గట్టు నుండి ఇంకో గట్టుకు దూకుతున్నప్పుడు రెండు కాళ్ళ మధ్య దూరం కొన్ని బంధాలు, విశ్వాసాలు, నమ్మకాలు. అన్నీ చెదిరిపోయిన మేఘాలే వానచింకులే, అన్నీ చెదిరిపోయిన మేఘాలే వానచింకులే. అన్యాయంగా దూకడానికి, ప్రేమగా దొరబడడానికి ఎంత వ్యత్యాసం. అన్యాయంగా దూకడానికి, ప్రేమగా జ్వరబడడానికి ఎంత వ్యత్యాసం. బహుశా కన్నుకు చూపుకు ఉన్నంత కావచ్చు, కన్నుకు చూపుకు ఉన్నంత కావచ్చు. కన్ను మంచిదే మరి చూపు, కన్ను మంచిదే మరి చూపు. కింద ఎవరో ఎగురుతున్నారు మరదేంటో, కింద ఎవరో ఎదుగుతున్నారు ఎగురుతున్నారు మరదేంటో. థ్యాంక్ యూ అండి జేబీ గారు, పరకలంటే మంచి కథను మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ జేబీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇవాళ నేను మీకు వినిపించబోయే తర్వాత కవిత వారాల ఆనందంగా నేను రాసింది ఇవాళ నవ తెలంగాణ దర్వాజాలో వచ్చింది ఒక చిన్న కవిత. ఆ తర్వాత మనం మిగతా కవి సమయం కార్యక్రమంలో చేద్దాం. శీర్షిక వాతావరణం. రివ్వున వీచిన గాలి కిటికీలను పలకరించింది, రివ్వున వీచిన గాలి కిటికీలను పలకరించింది. టపటపమంటూ కిటికీ రెక్కలు బదులిచ్చాయి, టపటపమంటూ కిటికీ రెక్కలు బదులిచ్చాయి. మిటారుగా నిలబడ్డ గదిగోడలు ఆ ముచ్చట్లు వింటూ ముసిముసిగా నవ్వుకున్నాయి. అప్పటిదాకా స్తబ్దంగా ఉన్న గదిలో ఏదో కదలిక మొదలైంది, అప్పటిదాకా స్తబ్దంగా ఉన్న గదిలో ఏదో కదలిక మొదలైంది. కుర్చీలో కువకువ, టేబుల్ గుండెల్లో దడదడ, పేపర్ వెయిట్ లేని కాగితాలు పతంగుల్లా ఎగిరాయి. న్యూస్ పేపర్ రేపరేపలాడింది, నీళ్ల బాటిల్ గజగజలాడింది, నీళ్ల బాటిల్ గజగజ వణికింది. అటు ఇటు కదిలి కలమొకటి టేబుల్ మించి జారి కింద పడింది, అటు ఇటు కదిలి కలమొకటి టేబుల్ మించి జారి కింద పడింది. అప్పటిదాకా గది నిండా పరుచుకున్న వెలుతురు చటుక్కోలేదు అని ఎంచక్క వెళ్ళిపోయింది. టేబుల్ మించి జారి కింద పడింది. అప్పటిదాకా గది నిండా పరుచుకున్న వెలుతురు చటుక్కున లేచి ఎంచక్క వెళ్ళిపోయింది. తల కింద చేతులు పెట్టుకుని నేల మీద పడుకున్న నాలో ఏదో తలుక్కున మెరిసింది. వాతావరణానికి నాకు మాట కలిసింది, వాతావరణానికి నాకు మాట కలిసింది.
లోన గడ్డ కట్టుకున్నదేదో కరుగుతున్నది. లోన గడ్డ కట్టుకున్నదేదో కరుగుతున్నది. కొత్త చిగురేదో విచ్చుకుంటున్నది. కొత్త చిగురేదో విచ్చుకుంటున్నది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇక ఇప్పుడు మనం ఈ వారం కవిత శీర్షికలో జవేరి గారి కవితను మనం వినబోతున్నాం. జవేరి గారు ప్రముఖ కవయిత్రి, రెగ్యులర్ గా రాస్తున్నారు. తన కవితని మనం ఇప్పుడు వినబోతున్నాం. జవేరి, జవేరి మీ కవిత అండి. అందరికీ నమస్కారం. నా పేరు జవేరియా. ఈరోజు నేను చదవబోయే కవితా శీర్షిక పేరు అత్యవసరంగా నాకు ఆక్సిజన్ కావాలి. అత్యవసరంగా నాకు ఆక్సిజన్ కావాలి. నిన్నటి వరకు ఆమె నాకు బడిలో పాఠాలు బోధించిన పంతులమ్మ. నిన్నటి వరకు ఆమె నాకు బడిలో పాఠాలు బోధించిన పంతులమ్మ. ఈరోజు ఏమైందో, ఆమె అనుకోని విధంగా ఫోటోలో శ్రద్ధాంజలి ఘటించబడుతూ నాతో కన్నీళ్లను పెట్టిస్తుంది. ఫోటోలో శ్రద్ధాంజలి ఘటించబడుతూ నాతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంతకు ముందే అతను నాకు ఆసుపత్రిలో డాక్టర్గా మారి ఇంజెక్షన్ ఇచ్చాడు. నేను మెట్లు దిగేలోపే శవంగా మారి నా కళ్ళ ముందే ఎక్కడికో బయలుదేరాడు. నేను ఇంట్లో ఎప్పటిలాగే టీ తాగుతూ బాల్కానీలో నిల్చున్నా. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిన ఆమె తిరిగి చూసేలోపే చనిపోయిందన్న వార్త నా నెత్తి మీద పిడుగులా పడింది. ఆమె తిరిగి చూసేలోపే చనిపోయిందన్న వార్త నా నెత్తి మీద పిడుగులా పడింది. రాత్రి కలలోకి వచ్చిన నా ప్రాణ స్నేహితురాలిని పలకరించాలనుకున్నా. ఫోన్ కలిపేలోపే అవతలి నుండి ఏదో తెలియని స్వరం అపశృతి పలుకుతూ ఆమె లేదు ఇందాకే వెళ్ళిపోయింది అంటూ ఏడుపు వినబడుతుంది. ఆమె లేదు ఇందాకే వెళ్ళిపోయింది అంటూ ఏడుపు వినబడుతుంది. ఎవరు తోడు లేక దిక్కుతోచిన స్థితిలో పరధ్యానంగా నడి రోడ్డు మీద నడుస్తున్నా. ఎవరు తోడు లేక దిక్కుతోచిన స్థితిలో పరధ్యానంగా నడి రోడ్డు మీద నడుస్తున్నా. ఏ దిక్కులేని ఆమె తన భర్త ప్రాణాలను దక్కించుకునేందుకు మృత్యుతో పోరాడుతూ నోటిలో నోరు పెట్టి శ్వాస ఊదుతుంది. మృత్యుతో పోరాడుతూ నోటిలో నోరు పెట్టి శ్వాస ఊదుతుంది. ఇంతకీ నేనిప్పుడు ఏం చేయను? ఇంతకీ నేనేం చేయను? నాకు ఆక్సిజన్ లాంటి నా వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి ఊపిరి ఆడడం లేదు. నా వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి ఊపిరి ఆడడం లేదు. అందుకే వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా ఉండలేక ఇలా జీవోత్సవంలో మిగిలిపోయాను. అందుకే వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా ఉండలేక ఇలా జీవోత్సవంలో మిగిలిపోయాను. నా కవిత విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. పెద్ద రోజ వకుల ఆవాస్ గారి కవిత విన్నాం. పెద్ద రోజ వకుల ఆవాస్ గారు వరంగల్ చెందిన కవయిత్రి. తమ కవిత వినిపిస్తారు. వకుల గారు మీ కవిత అండి. ఓరి రేడియో అక్షరాల తెర ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వకులావాసు హన్మకొండ. నా కవితా శీర్షిక పెద్దర్వాజా. ఇంటికి పెద్ద దిక్కులే ఇంటి పెద్దర్వాజా. ఇంత గాంభీర్యం పెద్ద పులోలే. దాని రాజసాన్ని చూసే వాళ్ళు వీళ్ళు లోపలికి రావడానికే జరుసుకునేటోళ్ళు. తొలిపొద్దున మా అమ్మ కడపలు గడిగి ముగ్గు పెట్టినాక చూడాలి దాని పొగరు. పండగలప్పుడు దాని సోకే వేరు. పచ్చని మామిడాకులు తలపై చేరి కమ్మని వాసనలతో ముచ్చట్లు పెడతా అంటే పసుపు కుంకాలను పులుముకొని తెల్లపిండితో నవ్వుల ముగ్గులల్లా కలకలలాడుతాంటది మా పెద్దర్వాజ. అప్పుడప్పుడు నాకు కొంచెం పొగరెక్కి కండ్లు నెత్తికి చేరితే కాలిగోటికి ఒక్క పోటు ఒడిసి నీలం చూసి నడవమని బుద్ధులు చెప్పేది. సాయంత్రం పూట పనైపోగానే పెద్దర్వాజ కాడ మా అమ్మ కూసుంటే వచ్చిపోయేటోళ్ల పలకరింపులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు పొక్కిలు పడ్డ వాకిట్ల ఎండినాకుల సప్పుడుతో చెదల్వట్టి ముసల్దై మూలుగుతూ రొదబెడతాంది మా పెద్దర్వాజ. వలసబోయిన ఇంటి మనుషులకై ఎదురు చూస్తూ ధన్యవాదాలు. ఆటిజం ఒకటే రుగ్మత కాదు, ఇదో చట్రం. దీనిలో ఎన్నో ఛాయలు, మరెన్నో స్థాయిలు, మరెన్నో భేదాలు.
అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు, అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం, ఈ చట్రాన్ని దాటడం మరి అంత అసంభవం కాకపోవచ్చు. అందుకే ఆటిజంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆత్మీయ వారిది టోరీ ఆర్జే స్వాతి గారితో ఆటిజం అవేర్నెస్ షో. అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు, అమెరికా పసిఫిక్ కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు మీ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి స్వాగతం. ఇందాకే మనం వాకుల వాసుగా చదివినటువంటి పెద్దర్వాజా మంచి కవితను విన్నాం. పెద్దర్వాజా ప్రతి ఇంటికి ఉండేటువంటి మెయిన్ ఎంట్రన్స్ ని పెద్దర్వాజా అంటారు. నిజంగా పెద్దర్వాజా అనేది ఒక అద్భుతమైనటువంటి ద్వారం. అది ఇవాళ అపార్ట్మెంట్ కలిసి వచ్చి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ కలిసి వచ్చి ఆ పెద్దర్వాజా అనేటువంటి భావనకే ఇవాళ మనం చాలా దూరం అయిపోయాం. అలాంటి సందర్భంలో వాకుల వాసు గారు పెద్దర్వాజా గారు మంచి కవితను వినిపించారు. థ్యాంక్ యూ అండి వాకుల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇవాళ అక్షరాంతర కార్యక్రమంలో భాగంగా మనం రెండవ సెగ్మెంట్ లోకి బయలుదేరుతున్నాం. రెండవ సెగ్మెంట్ లో మనం కవిసమయం శీర్షికన వివిధ ప్రాంతాల కవుల కవితా గానాన్ని వినబోతున్నాం. పోయిట్ సిద్ధర్ నాయిస్, ముఖ్యంగా నెల్లూరు ఒంగోలు జిల్లాల కవులు కవయిత్రుడు తమ కవితల్ని స్వయంగా చదివి మనకు వినిపిస్తారు. ఇవాళ కార్యక్రమంలో మనకి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు, ములుగు లక్ష్మీ శైన్ మైథిలి గారు, తన్నీరు శశికళ, తోట సులోచన, నాగరాజారావు, శివకుమార్, అన్నం శివ కృష్ణప్రసాద్, అరుణ తేళ్ళ, హస్తి మోహన్ రాజు, సింహాద్రి జ్యోతిర్మయి, ఈతకొట్టు సుబ్బారావు, హాసిని విఠల్, ఆదుర్తి సుహాసిని, సుభాషిణి అత్తిపాటి, గోవిందరాజు, సుభద్రాదేవి, లలిత ప్రవల్లిక, వీరంతా మనకు తమ కవితని వినిపిస్తారు. ఇప్పుడు ఆ కవితను వింటూ మనం అక్షరాలు కార్యక్రమంలో ముందుకు చూద్దాం. ఇప్పుడు మొదట మనం పాతూరి అన్నపూర్ణ గారి కవితతో ఇవాళ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అన్నపూర్ణ గారు మీ కవితండి, మీ తర్వాత వరుసగా మిగతా కవితంతా కూడా తమ కవితను వినిపిస్తారు. థ్యాంక్ యూ అండి. పేరు పాతూరి అన్నపూర్ణ, ఊరు నెల్లూరు. నేను చదవబోయే కవితా శీర్షిక వారసత్వపు నీడలో. నాకు తెలిసి మా తాత తరం, మా నాయన తరం నడయాడింది ఈ గోడల మధ్యనే. తాత ఆ మూలనే పండేవాడు, అవ్వ ఈ గదిలోనే పోయింది. భౌతికంగా మనుషులు దూరమైనా జ్ఞాపకాలు గదులలో నిక్షిప్తమై వాళ్ళంతా నాతోనే ఉన్నారనిపిస్తుంది. సంక్రాంతికి కొట్టిన సున్నంతో మెరుస్తూ ఎర్రమట్టితో పట్టీలు పెట్టించుకుని గుమ్మాలకు కట్టిన మామిడి తోరణాలతో ఇల్లు పండగ కళతో మెరిసిపోయేది. పుష్యమాసపు భోగిమంటల ఎర్రదనం అమ్మ చేతి గోరింటలో కనిపించేది. ముగ్గుల్లో పెట్టిన గొబ్బిళ్ల అందాలు, దొడ్లో కట్టేసిన గొడ్ల రంకెలు అన్నిటికీ సాక్ష్యంగా నిలిచింది శిథిలమవుతున్న ఈ పెంకుటిల్లు. బిడ్డల చిట్టి చేతుల పిచ్చిగీతలు అక్షరమాలలై ఆకృతి చెందిన నాడు ఈ ఇంటి గోడలు నల్లబల్లలైనాయి. మేకులకు తగిలించిన ఫోటోలు పాతబడి పగుళ్ళు తీసినా పాతతరాలను పదిలం చేశాయి. నా ఇంటి పేరును చాటుతూ ఇప్పటికీ ముంగిట్లో నీడనిస్తుంది వేప చెట్టు. ఇల్లంటే నిశ్శబ్దం రాజ్యం చేస్తున్న 5 అంతస్తుల భవనం కాదు. మమతల మమకారాల పునాదిపై ప్రేమానురాగాలు ఇటుకలుగా పేర్చి కట్టుకున్నదే నిజమైన ఇల్లు. నాన్న నాకిచ్చిన వారసత్వపు వృక్షానికి మళ్లీ పాదు చేసి ప్రాణం పొయ్యమని మనసు మరీ మరీ హెచ్చరిస్తున్నది. నా పేరు ఈతకోట సుబ్బారావు, నెల్లూరు. నా కవిత పేరు మిత్రుల కోసం. ఎంత దూరం ఎలగలరు మీరు? జ్ఞాపకాల నా అముద్రిత గ్రంథాల నుంచి ఒక్కో పేజీ తిరగేసినప్పుడల్లా
ఏ లోకంలో ఉన్నా నా కంటి పాప ముంగిట్లో వాలిపోవాల్సిందే. మీరెన్ని పాలపుంతల కవతల ఉన్నా నా మనసు తెర మీద ప్రతిబింబించాల్సిందే. చిన్నప్పుడు చేతిలో చెయ్యేసి నడిచిన చేతినే వీడ్కోలు గీతంగా ఊపుకుంటూ మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. కలిసి ఈ దినం బాల్యం నదిని మరిచి పంచుకున్న వసంతాల పాటల్ని మరిచి ఎదుర్కొన్న ఎడారి మరీచకల్ని మరిచి మృత్యువు చిటికిన వేలు పట్టుకొని కాలానికి అందనంత దూరం వెళ్ళిపోయారు. మనల్ని శాసించిన కాలాన్ని జయించి పంచభూతాల జమాఖర్చులు చెల్లించి అయినా నా జ్ఞాపకాల జైల్లో మీరు ఖైదీలే, నా అనుభవాల తోటలో వాడని పారిజాతలే. మీ మాట నాకిప్పుడు వినిపించకపోతేనే నా గొంతులో కవితలై మీరు ఎప్పుడూ పాడుతూనే ఉంటారు. పారిపోయిన మిత్రులారా కాచుకోండి, ఇవాళ కాకపోయినా రేపైనా సరే మీరెళ్ళిన దారిలో మాకెదురు. నమస్తే, నా పేరు ఉలుగు లక్ష్మి మైథిలి. నా కవిత శీర్షిక సైకత సందేశం. అతడు ఆ కడలి పొడ్డున చిన్ననాటి జ్ఞాపకాలు తరచి తరచి చూసుకుంటూ అలనాటి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన సైకతలింగాన్ని మరిపించేలా ఒక ప్రశాంత సమయంలో తన స్వేదంతో సైకతాన్ని తడిపి జగతికి తన కళాసృష్టిని తెలిపే శిల్పి. ఉవ్వెత్తున ఎగిసే అలలు కళను చిదిమేసిన ప్రగతికై జనతకై నిరంతరంగా నిర్విరామంగా ఒక శిల్పాన్ని సృష్టిస్తాడు. అవనిలోని అణువణువును పలకరిస్తూ పరవశిస్తూ పరితపిస్తూ భావగర్భితంగా భావచిత్రంగా నిరసనగా నినాదంగా అబలల కన్నీటి వెతలను బలియవుతున్న బాల్యాన్ని నవరస హావభావాలతో ప్రదర్శిస్తాడు. వింతగా వినోదం చూసే ప్రేక్షకుల నుండి ఏ ప్రతిఫలాపేక్ష ఆశించని ఒక మౌని అతడు. అతని మనోసంద్రంలో బాధల సుడులిన్ని తిరిగిన ఆ చిహ్నం ఏ సందేశమో, ఎవరి కొరకు సంతాపమో జగతిని జాగృతం చేసి సుషుప్తి నుండి మేల్కొలుపుతాడు. తడినేలను తడిమి తడిమి, ఇసుక రేణువులను చిదిమి చిదిమి స్మృతిపథంలో మెరిసిన బొమ్మను మలిచే రవివర్మ అతడు. తడి ఇసుక హార్మోనియం రీడ్ల మీద తన కంపిత హస్తాంగుళలతో లోకపు బాధలన్నింటినీ తనవిగా అనువదించుకుంటూ ఒక దుఃఖ సంగీతాన్ని శిల్పంగా అమరుస్తాడు. ఆ చిత్రకథల ఆనవాళ్లు సమాజానికి సవాళ్లు. సాగరుడి చెవిలో శిల్పి చెప్పిన అనుభవాల కథలు నరుల ప్రాకృత దోషాలు అన్నీ తన శిల్పంలో నిక్షిప్తం చేసి ఒక భావావిష్కరణకై ఒక సజీవ మానవత్వాన్ని ప్రతి మదిలో తనదైన చిత్రంగా చిత్రించుకుంటాడు. కళారాధనలో తనకు తాను సమిధగా మిగిలిపోతాడు. నా పేరు అరుణాతేళ్ళ, నా ఊరు ఒంగోలు. నా కవితా శీర్షిక ప్రగతి జననం. వరకట్నపు వధలతో, బ్రతుకు శృతి చెదిరిన వ్యధలతో, రుదిరపు కన్నీటి స్నానాలతో చినుగుతున్న హృదయాలకు ఓదార్పులు మాసికలవుతుంటే నేను వ్రాసుకుంటున్న స్వేచ్ఛాగీతంపై పితృస్వామ్యం పిచ్చి గీతలు గీస్తుంటే మాతృస్వామ్యం శిథిలానం సైతం అత్యాచారాల ఇనుప పాదాలు అణిచివేస్తుంటే శ్రమ విభజన తూకం బరువవుతుంటే అందం సైతం అందలమెక్కి పెట్టుబడిగా మొక్కబడుతుంటే విపణి వీధి సిగ్గును నగ్నంగా చేస్తుంటే జననీ జన్మభూమిశ్చలో జననం సైతం జనని గర్భంలోనే మరణిస్తుంటే జననీ జన్మభూమిశ్చలో జననం సైతం జనని గర్భంలోనే మరణిస్తుంటే విరిగిన విపంచిల వడలిన విరితావుల మేము చేస్తున్న అశ్రువుల వేడికోలు ఈ వేదభూమికి వినిపించకుంటే మౌనం రాలుగాయిలా రాజ్యమేలుతున్న ఈ రాజకీయ వ్యవస్థలో కాల పరిణామ సంధ్యల పురిటి నొప్పుల్లో ప్రసవించలేక మరణిస్తున్న ప్రగతి బిడ్డనైన నేను కాల పరిణామ సంధ్యల పురిటి నొప్పుల్లో ప్రసవించలేక మరణిస్తున్న ప్రగతి బిడ్డనైన నేను భవితవ్యపు నవవధు గర్భంలో జన్మివై చేరుతున్న పోరాటమై జన్మించబోతున్నా.
నా పేరు గాలి లలిత, కలం పేరు ప్రవల్లిక, అమిస్తాపూర్ గ్రామం, తెలంగాణ రాష్ట్రం. నా కవిత శీర్షిక సిపాయి కావాలి. దేహ వృక్షంలో చెలరేగిన అలజడులకు ఊపిరి పూలు నేలరాలుతున్నాయి. నూరు వసంతాలు చూడాల్సిన చెట్లు చిన్న క్రిమికాటుకు బలై కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. క్షణాలలో చెలరేగిన అలజడి ఆ నాలుగు గదులలో చేరి గాలిని మింగేస్తూ, ఆరోగ్య కొమ్మలు విరిచేస్తూ, ఆనంద టాసులను కబళిస్తూ, కుల మతవయో భేదం లేక సరిహద్దులను చెరిపేస్తూ, ఆ చిన్న క్రిమి నుంచి మన దేహాన్ని రక్షించే సిపాయి కావాలి. ఊపిరి ఊసులకు పరద కప్పి, చేతులకు శానిటైజర్ తాళం వేసి, విషాద బాంబుల నుంచి కాపాడే సిపాయి కావాలి. అంతిమ వీడుకోలకు నోచుకొని ఆ రలుగుల దేహాలు గుట్టలో ఓవైపు, మానవత్వ నీడలేక నడి రోడ్డుపై విలవిలలాడే వృద్ధ శరీరాలు ఓవైపు, హౌస్ఫుల్ బోర్డులతో హాస్పిటల్స్, నో ఎంట్రీ బోర్డులతో సరిహద్దులు, ఇలాంటి దుస్థితి నుంచి కాపాడగలిగే సిపాయి కావాలి. ప్రతి మనిషి ఓ సిపాయి అయి వారి దేహాలను వారే కావలి కాయాలి. వారి దేహ సరిహద్దులలోకి కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి శత్రుమూకను రానీయకుండా జాగ్రత్త పడగలిగే సిపాయి కావాలి. ఆయుధాలు పట్టక ఆత్మస్థైర్యంతో దేహరక్షణ చేసుకోగలిగే దేశరక్షకుడు కావాలి. మనకొక సిపాయి కావాలి. ఆ సిపాయి మనమే అవ్వాలి. గాజుల పురుగులు రచన శివకుమార్ పేరిశెట్ల. కాళ్ల కింద పడి నలిగిపోతున్న గాజుల పురుగుల్ని చూశావా? కంటికి వినిపించని ఆ కన్నీటి శబ్దాన్ని మనసు కళ్లతో విన్నావా? చంటి పిల్లకి పాల ప్యాకెట్ కోసమేమో బిరబిరా వెళుతోందొకటి. పొయ్యి మీద ఎసరు పొంగిపోతున్న తొందరలో బియ్యపు నూకల కోసమేమో చరచరా నడుస్తోంది మరొకటి. పొద్దుగూకిందన్న ఇంటి గాలితో పొలం పని నుండి గూటికి పరుగులు తీస్తున్నట్టుందొకటి. పక్కింటి బామ్మగారమ్మాయి గంధపు నలుగేమో వయ్యారంగా వెళుతోందొకటి. అప్పుడే బిర్రుగా తినదేమో బొజ్జ నిమురుకుంటున్నట్టు అడుగులో అడుగేస్తున్నదొకటి. బడికి వేళైందనేమో హడావిడిగా బారడేసి అడుగులేస్తోందొక కోన పురుగు. నిండు చూలాలేమో పాపం, నడవలేక నడుస్తోందొక గర్భిణీ పురుగు. పోకిరి వెదవేవడు తొక్కినట్టున్నాడు, కుయ్యోమంటూ తనకలాడుతోందొకటి. వీధికొస్తే నూకలు చెల్లితాయని తెలియక విరవీగుతూ తిరుగుతోందొక పెతర పురుగు. సాయంత్రం చల్లగాలికేమో వీధి వాకిట్లో కబుర్లాడుకుంటున్నాయి కొన్ని. బడి నుంచేమో జట్లుగా వెళుతున్నాయి బాలపురుగులు మరికొన్ని. లోకం తెలియని ఈ సాధు పురుగుల్ని స్వేచ్ఛగా బతకనివ్వాలంటే కాస్త చూసి కళ్లతో నడుద్దాం, కాస్త ఆగి కాళ్లతో చూద్దాం. నా పేరు ఇనుమనమెళ్ళూరి నాగరాజారావు, మాది నెల్లూరు. నా కవితా శీర్షిక ఇప్పుడు కాకుంటే మరెప్పుడు. ఓ మనిషి, నువ్వెప్పుడైనా ఊహించావా? దవాఖానాలలో బిక్కుబిక్కుమంటూ గడిపే ఒంటరి క్షణాలు, ఆ మాత్రమైనా గతిలేక ఆసుపత్రుల బయటే కొందరి ఆర్తనాదాలు, ప్రాణాలు నిలిపే గాలి కలుషితమై ప్రాణాలు హరిస్తున్న క్షణాలు, నిన్ను ముట్టుకునేందుకైనా ముందుకు రాని నీ జనాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్సులలోనే జీవత్సవాలు, శ్మశానాలలో దహన సంస్కారాలకైనా దిక్కులేని లెక్కలేని శవాలు, ఉగ్రపిండాలకు సైతం ఎదురు చూడని వాయసాలు, నాలుగు తరాలకైనా కరిగిపోని సంపద దోచిపెట్టావు కానీ మోసేందుకు నలుగురు మనుషులైనా రాని క్షణాలు, అవినీతిలో ఎదిగిపోయావు కానీ ఒదిగేందుకు ఆరు అడుగుల నేలకైనా నోచుకోని హీన క్షణాలు. ఓ మనిషి, ఎప్పుడైనా ఊహించావా? నీలో ఏ మూలైనా కాసింత మానవత్వం ఉంటే
ఇప్పుడు కావాల్సింది శ్మశాన వైరాగ్యం కాదు, శాశ్వత ప్రక్షాళనం. మానవత్వంతో గుబాళించు, స్వర్గద్వారాలు సైతం నీకు స్వాగతం పలికేలా జీవించు. ఇప్పుడు కాకుంటే మరెప్పుడు మారతావు? నా పేరు అన్నం శివకృష్ణ ప్రసాద్. సౌత్ నోపూరు నెల్లూరు జిల్లా నుండి ఈ కవితను వినిపిస్తున్నాను. నా కవిత శీర్షిక ఇప్పుడు నీకు నేను కావాలి. ఇప్పుడు నీకు నేను కావాలి. ఇప్పుడు ఈ వేళ నీకు నేను కావాలి. ఆకులు నరికిన నా కాండం లాంటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి కావాలి. పాడైన నీ ఊపిరితిత్తుల్ని నింపడానికి నాలోని ప్రాణవాయువు కావాలి. పచ్చగా నీ కంటి ముందు పాపల్లా పెరిగిన మమ్మల్ని మొదలంటా తుంచేస్తున్నప్పుడు చెప్పాను. నీ నల్లటి రాధారి పాదాల కింద నా హరిత శిశువుల తలలు నలిపేస్తున్నప్పుడు చెప్పాను. నీ స్వార్థపు అగ్నిలో మమ్మల్ని నిలువున తగలేస్తున్నప్పుడు చెప్పాను. వృక్షో రక్షతి రక్షిత అని. అయినా నీకేం తక్కువ చేశామని నీ ఆకలిని తీరుస్తూ నీ ఎండకు గొడుగుబడుతూ ఆకాశానికి నీలిపందిరి వేస్తూ భూమి చుట్టూ వాయు కంబళి కప్పుతూ నీటి బొట్లకు హరిత కలసాలమవుతూ నీతోనే గదా ఉన్నాము. అయినా అప్పుడెప్పుడో నువ్వు నా ప్రాణవాయువును తోడి నన్ను నిర్జీవిని చేశావని ఇప్పుడు నిన్ను బాధించడం ఎందుకులే గాని, ఆమ్లజని కోసం అలమటిస్తున్న నిన్ను చూస్తుంటే నా పచ్చటి అడవి పొత్తిళ్లలోకి నిన్ను పొదుపుకుని ప్రతి తరువక ఆమ్లజని స్తూపాలమై నీ ప్రాణదీపాల్ని నిలపాలనుంది. ప్రకృతితో మమేకమవడమే ఈ ప్రళయానికిప్పుడు సరైన చికిత్స. నమస్తే అండి, నా పేరు తన్నీర్ శశికళ. నెల్లూరు నుంచి నా కవిత చదువుతున్నాను. నా కవిత శీర్షిక కల్పతరు. ఇవ్వడమే తెలుసు నాకు బాధ్యతల వేడిలో నడిచే బాటసారికి, చల్లటి నీడే కాస్తంత ఓదార్పు, ఆకలికి అలవటించే కడుపుకు నా పలాలే అమృతం, అమ్మను విసిగిచ్చే అల్లరిని ఆటలుగా మార్చి తిప్పుకుంటూ ఉంటాను. వంటకు ఏమీ లేవని ఇల్లాల్ని నా చిగురిచ్చి చిరునవ్వు చేస్తుంటాను. నీదే భారం అని నాపై ఉంచిన పక్షుల గుడ్లను పిల్లలుగా పొదిగి రెక్కలకు నా బలాన్నిస్తాను. వరినాట్లు వేసే అమ్మకు బిడ్డను ఊపుతూ తోడుంటాను. ఊయలగానో మంచంగానో కుర్చీగానో గుమ్మంగానో గాలిని ఇచ్చే కిటికీగానో జల్లును ఆపే రెక్కలగానో సదా మీ సేవ కోసమే నేనుంటాను. పోయే మేఘాలను ఆపి చల్లని జల్లు, వరదలో కొట్టుకోబోయే భూమిని ఆపి సారానికి పుట్టిల్లు. నీ వాళ్ళంతా కాటి వరకే ఆగుతారు, నీతోనే కాలిపోతూ నీ ఆత్మకు తోడుగా నడుస్తాను. గొడ్డలిగా మారి నువ్వు నరికినా కానీ నీకోసమే నా మనుగడ. ఎందుకంటే ఇవ్వడమే నాకు తెలుసు, నీతో పాటు నడవడమే నాకు తెలుసు. నమస్తే, నా పేరు సుభాషిణి ప్రతిపాటి. నా కవిత శీర్షిక ఎదురు చూస్తున్నా. అణువై ఊపిరి పోసుకున్న క్షణాల నుంచి ఆరంభం నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు. ఆ దృష్టిదోషం తగలకుండా భావి సృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి అవతరించాను అమ్మగా. అడుగడుగున ఆంక్షల ముళ్ళు, కుచ్చే దాహపు చూపుల రెక్కలు, కత్తిరించే అనలాయుధంగా అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కరకురాతి పయనం దాటి సహధర్మచారిణిగా సహగమించాను. ఓడల మర్రిలా పాతుకుపోయిన ఆ అహం ముందు రాలని నా దుఃఖాశ్రువుల లెక్క తేల్చలేను. నా మరో సగం మరమనిషని అర్థమైనా వెను తిరగలేని సనాతనం నా ప్రత్యణువులో నిరతాగ్నిగా వెలుగుతోంది. అయినా అద్వైతం కోసం, కంచెలు లేని కలల సాకారం కోసం, జ్వలించని కన్నీటి కడలని మోయని కనికి కనుల కోసం, కళ్ళు విప్పని నాటిన ఆశయం కోసం, ఆశల వాకిలి ముంగిట ఆశాజీవిగా కర్తవ్య దీపకళికని ఎదురు చూస్తున్నా. నా పేరు అస్తి మోహన్ రాజు, నెల్లూరు నుండి. నా కవిత శీర్షిక పేరు మనోధైర్యమే ముందడుగు. కరోనా కాటేస్తున్న వేళ బ్రతుకుకు భద్రత లేదు, మనసుకు భరోసా లేదు. ఎటు చూసినా కంటతడి, తరుముతున్నది వెంటబడి, తడి ఆరని రెప్పలతో
పడుతున్నవి తిప్పలు, అలసిన అడుగులతో మూకుమ్మడి అరుపులు, కనుసూపు మేర కనిపించని ఓదార్పులు, పసిగట్టిన ప్రేమలతో దరి సేరని బంధాలు. మానవత్వమా నీవెక్కడా? మనిషికి నీవు నేస్తానివే కదా. మనిషి మనిషికి మధ్య ఈ అంటారాని తనమెందుకు? ఓదార్పును అందివ్వని అలజడి మాటలెందుకు? భయానికి బానిసలై బంధాలను తెంచుకుంటున్న భిన్న సంస్కృతుల ఓ భారతీయుడా, నీలో మరుగున పడిన మానవత్వానికి మెలకువ తెప్పించవయ్యా. అవిగో అక్కడన్నీ ఆక్రందనలై కొన ఊపిరి కర్పూర హారతులై కరిగిపోతూ వైద్య దేవుళ్లను వేడుకుంటున్నాయి. తారతమ్యాలతో తొలతూగిన స్థాన స్తోమత బలాలన్నీ వికటజీవులై వెలుగును అందివ్వమంటున్నాయి. పగవారికైనా ఈ పరిస్థితి రాకూడదని ప్రాణభిక్ష పెట్టమంటున్నాయి. ఆప్తులు వస్తారని, ఆశల శ్వాసను అందిస్తారని ఎదురు చూసి యదును బాదుకోకుమా. భవిష్యత్ బాధ్యతలను గుర్తు చేసుకొని మనోధైర్యముతో ముందడుగు వేసి కరోనాను జయించుమా. భవిష్యత్ బాధ్యతలను గుర్తు చేసుకొని మనోధైర్యముతో ముందడుగు వేసి కరోనాను జయించుమా. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సింహాద్రి జ్యోతిర్మయ్, ప్రకాశం జిల్లా ఒంగోలు. నా కవితా శీర్షిక కర్షక వీర. మేం తినే మెతుకు మెతుకులోనూ నీ సంతకం, నోటికి 5 వేళ్లు అందిన ప్రతిసారి నీకు వందనం. నీకు రుణపడి ఉండాల్సిన దేశం నిన్నే రుణగ్రస్తుణ్ణి చేయడం దారుణం. మాటలతో కోటలు కట్టి రాజువంటూ ముళ్ళ కిరీటం నీ నెత్తిన పెట్టినా, జాతికి వెన్నెముక వంటూ నీ వెన్నెముక విరిచినా, కష్టాన్ని కడుపులోనే దాచుకుని కాపాడే నాన్నలా, తన కడుపు మాడుతున్నా బిడ్డ కడుపు నింపే అమ్మలా, మాకు పట్టెడన్నం పెడుతున్న ఓ రైతన్నా, నీ మేలు మరువలేం. కర్షక వీరుడి వంటూ మహాకవి, భారత క్ష్మాతలాత్మ పవిత్రమూర్తివి, శూరమణి వంటూ కవికోకిల, అక్షరబద్ధం చేసిన నీ పోరాట పటిమ అభినందనీయం. జవాను అర్పించిన రక్తం, కిసాను చిందించిన స్వేదం, ఈ రెండే మా బ్రతుకు మా మెతుకు. జై జవాన్ జై కిసాన్. అందరికీ నమస్కారం. నా పేరు హాసిని విఠల్. నేను చదవబోయే కవిత పేరు ఓ కరోనా. ఓ కరోనా, ఆహా కరోనా, ఓహో కరోనా, రాక్షసుడిలా దాపురించావు, బకాసురుడిలా మా ఊపిరితిత్తులను ఊదేస్తున్నావు, మహిషాసురునిలా కొమ్ములతో కుమ్ముతున్నావు. అయినా కానీ మాకు క్రమశిక్షణ నేర్పావు. రోడ్డు మీద నుంచి తిన్నగా ఇంటికి వచ్చి మంచం మీద కూర్చునే మాకు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మరీ లోపలికెళ్లేలా ప్రోత్సహించావు. అంతేకాదు, కషాయాలను చిన్నచూపు చూసే మాకు అవే అమృతంలా అనిపించేటట్లు చేశావు. ఒకే చేత్తో 10 మందికి కేకు తినిపించే అలవాటుని కేక పెట్టేలా చేశావు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న రోజుల్లో హాయిగా బండ్లను పక్కన పరేసి కాళ్ళనే యంత్రాలు చేసి మమ్మల్ని బాగా నడిపిస్తున్నావు. మరొక వింత ఏంటంటే, మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్లు, మినరల్స్ లాంటివి ఉంటాయని, అవి ఆరోగ్యాన్ని పెంచుతాయని తెలిసేటట్టు చేశావు. బస్సుల్లో రైళ్లలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చితక, పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ఎవరి బలానికి తగ్గట్టు వాళ్ళు పక్క వాళ్ళని తోసే దరిద్రపు అలవాటుని మాన్పించి బుద్ధిగా ఆమడ దూరంలో నుంచునేటట్టు చేశావు. ఆడవారు చేసే పనులను మగవారికి, మగవారు చేసే పనులను ఆడవారికి నేర్పించేశావు. నమస్కారమే సంస్కారం అనిపించేశావు. కుటుంబ సభ్యులు ఎంతసేపు సెల్లో టీవీలో కాకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఒకరి యోగక్షేమాల కోసం మరొకరు ఆలోచించేట్లు చేశావు. తిన్నంత తిని పారేసే అలవాటు ఉన్న మాకు, మనమే కాదు మనతో పాటు నలుగురు కూడా ఆకలితో ఉన్నారని గమనించి దానాలు చేసేటట్టు కూడా చేశావు. అన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉందోయ్, మనమే కాదు మన పక్కింట్లో వాళ్ళు కూడా, వెనకింట్లో వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అన్న మంచి మనసును పెంచావు. ఏది ఏమైతేనేం, ప్రపంచ ప్రజలందరికీ కొద్దో గొప్పో మర్చిపోయిన మంచి అలవాట్లని గుర్తు చేశావు,
మానవత్వాన్ని పెంచావు. ఇక వీళ్ళకి అన్నీ మంచి అలవాట్లు వచ్చాయి, ఏమీ చేయలేను అని నువ్వు వెనక్కి తిరిగి వెళ్తున్న తరుణంలో మా వాళ్ళు ఉన్నారు చూడు, కుక్కతో ఒక వంకర అన్నట్లు మళ్ళీ హాయ్ హాయ్ నాయక అంటూ పాత పాటే పాడారు. రే వెధవా, దుష్టుడా, ఎందుకురా అందరి ప్రాణాలు పొట్టను పెట్టుకుంటున్నావు? ఈ మనుషులు నిన్ను ఏమీ చేయలేరు అనుకుంటున్నావా? మంచి ప్రవర్తనను అలవర్చుకుంటాం, మానవత్వాన్ని కొనసాగిస్తాం, ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం, టీకాలు వేసుకుంటాం, మాస్కులు కట్టుకుంటాం, కాలుష్యాన్ని అరగడతాం, ఇకపై నీ పరతం పడతాం. కవిత శీర్షిక అవును, అంతా శోక సంద్రమే. కనిపించని నరహంతకుడు ప్రపంచాన్ని శోక సముద్రంలో ముంచాడు. రక్త సంబంధాల గొలుసులు పుట్టుక్కుమని తెగుతున్నాయి. దిగులు కొండ మీద చెల్లా చెదరై వాలిన గుబలెన్నో, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. ఆర్తనాదాల హోరులో మనిషి మానసిక వికలాంగుడిలా ప్రాణవాయువు కోసం దేబురిస్తూ సొమ్మసిల్లిపోతున్న దృశ్యాలు. ప్లాస్టిక్ సంచుల్లో అంతిమ సంస్కారాలకి, క్యూలలో తరలిపోతున్న శవాలకి చివరి చూపులకి నోచుకొని రక్త సంబంధాలు. ఏ నిమిషమూ నిశ్చింతగా గడవదు, ఏ వార్త మనసు ఛిద్రం చేస్తుందేమోనని. ఎవరి పాపం ఇది, ఎవరి ఘాతుకం ఇది? తిలా పాపం తలా పిడికడా, దుఃఖం అందరిదీనా? ఇంకా అంతా అయిపోలేదు. గుండె రాయిని చేసుకుని ప్రతీకారం తీసుకోవాల్సిన క్షణాలు ఇవి. తనని తాను ప్రక్షాళన చేసుకుని మనిషి కొత్త ఆవిష్కరణలకి శ్రీకారం చుట్టాల్సిన సమయమే. ఈ విషాదము తాత్కాలికమే, ఎప్పుడూ ఇలానే ఉండదని కాలం చెబుతున్న కఠిన పాఠాలే ఇవి. అపర ధన్వంతరులు దయాదీపాలై పునర్జన్మలు ప్రసాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కావలసింది కాస్త ఓర్పు, కాస్త నిగ్రహం, కాస్త మానవత్వంతో మానవత్వపు విలువలతో ప్రేమ పంచడం. చతికిల పడద్దు, జీవన ప్రయాణంలో ఇదొక మైలురాయి. ధైర్యమే సాంత్వన అవ్వాలి మనకు. తెలుగు మన తంటి వెలుగు, మన హృదయనాడి, మన ఆనందాల కేళి, జీవన సుమధుర తేనెల బాణి, మన అనురాగాల పరిమళాల వాణి, సంగీత సాహిత్య రసధ్వని, అవగాహన ముకుటమణి, ఉబ్బు పాలతో ఉరకలెత్తిన భాష, ప్రభును దొరిచే నిఘంటు ఇప్పించిన భాష, ఆంధ్ర మహాభోజుల నోట దేశ భాషలందు తెలుగు లెస్సని, కీర్తి కిరీటాల పతాక నెగురవేసిన అద్భుత రాశి, అమృత కలశాల వంటి అజంతాలతో అలరిన తెలుగు, కొండల రాయిని ఘనత విశ్వమంతా అన్నమయిచే చాటి సకల హృదయాలలో సుస్థిరమైన భాష, ప్రకృతిలోని వన్యలన్నిటి నుడిసిపట్టి వివిధాకృతులలో భిన్నత్వంలో ఏకత్వమై తెలుగువారి గుండెల్లోనే కాక విశ్వవ్యాప్తిని పొంది విదేశ భాషలలో ఒకటిగా తిష్టవేసినది, ప్రతి అక్షరము జీవమై ప్రతి పదముల యాత్మకమై భక్తుల హృదయాల పరవశించిన మధురమైన భాష, జానపదమై పల్లెవారి వృద్ధిలో జలకాలాడిన భాష, జీవనదిలా గలగల ప్రవహించే తెలుగు వెలుగు. తెలుగులో భాషిద్దాం, తెలుగులో శ్వాసిద్దాం. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. మార్నింగ్ రాగా సోమవారం నుండి శుక్రవారం వరకు భారత కాలమాన ప్రకారం ఉదయం 6:30 నుండి 7:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాలతర కార్యక్రమంలో మనం చివరికి వచ్చేసాం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం రెండవ సెగ్మెంట్ లో కవి సమయం శీర్షికన నెల్లూరు, ఒంగోలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది కవులు కలిపి మనకి ఇవాళ కవితా పండగ చేశారు. కరోనా నుంచి మొదలు పెడితే ఆర్తి ఉన్న కవిత్వం దాకా, తమ ఊరు కవిత్వం దాకా అద్భుతమైన కవిత చెప్పారు. వారిలో నిజంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు, ములుగు లక్ష్మీశైలి మైథిలి గారు,
తన్నీరు శశికళ గారు, తోట సురోచన, నాగరాజారావు, శివకుమార్ పేరిహెట్ల, అన్నం శివ శివరామకృష్ణప్రసాద్, అరుణ తేళ్ళ, హాస్తి మోహన్ రాజు, సింహాద్రి జ్యోతిర్మయి, ఈతకొట సుబ్బారావు, హాసిని విఠల్, ఆదుర్తి సుహాసిని, సుభాషిణి ప్రతిపాటి, గోవిందరావు సుభద్రాదేవి, లలితా ప్రవళిక, ఇంతమంది కవులు కవయిత్రులు ఒక చోట చేరి మనకు తమ కవితాగానాన్ని వినిపించారు. వారందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నేను ఆరాలనందగా అక్షరాల తెర కార్యక్రమంగా లేదా తోడి రేడియో పక్షాన ఈ కవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ ఈ వారం కవిత శీర్షికలో కూడా మనం పలు కవితలు విన్నాం. ఆ ఈ వారం కవిత శీర్షికలో పుట్టి గిరిధర్ రాసినటువంటి గెలిచేది మనిషే, గిరిప్రసాద్ చల్మల్ రాసిన అసిపే, జవీరియా గారు రాసిన చదివిన అత్యవసరంగా నాకు ఆక్సిజన్ కావాలి, వాకుల వాస గారు తమ సీయ గుంతుకతో వినిపించిన పెద్ద దర్వాజా, జేబి గారు రాసిన పరక, ఇలా ఈ వారం కవిత శీర్షికన నా కవితతో పాటు వినిపించే అవకాశం కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. ఇవాటి కార్యక్రమాన్ని ఇంతతో ముగిసుకుందాం. కవిత్వ ప్రధానమైన అంశంగా ఇవాళ అక్షరాల తెర కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఒక పోయిట్రీకి ఇంత పెద్ద డయాస్, ఒక వన్ అవర్ డయాస్ ఆన్లైన్లో గత 117 వారాలుగా కంటిన్యూస్గా ఇవ్వడం అనేది బహుశా పేర్ చాలా అపూర్వమని అనుకుంటున్నాను. స్పందిస్తున్న కవులకి, కవయిత్రులకి, సాహితీమూర్తులకి, వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. సెలవు, మళ్ళీ వారం మళ్ళీ కలుస్తాను అక్షరాల తెర కార్యక్రమంలో, టోరీ రేడియోలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, బాయ్.